విజయనగరం ప్రసిద్ధ పుణ్యక్షేత్రం రామతీర్థంలో కొండపై శ్రీ సీతారాముల విగ్రహాల ప్రతిష్ట కార్యక్రమం పాల్గొన్న ఉప ముఖ్యమంత్రి శ్రీ కొట్టు సత్యనారాయణ, మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిషత్ చైర్మన్ మజ్జి శ్రీనివాసరావు, దేవాదాయ శాఖ కమిషనర్ ఎం హరిజవహర్ లాల్, జిల్లా కలెక్టర్ శ్రీమతి సూర్యకుమారి, శాసనసభ్యులు బడుకొండ అప్పలనాయుడు, బొత్స అప్పల నరసయ్య, ఎమ్మెల్సీలు రఘురాజు, సురేష్ బాబు తదితరులు గతేడాది డిసెంబర్లో ఆలయ పునర్నిర్మాణం పనులు ప్రారంభించి కేవలం 4 నెలల్లోనే పూర్తి చేస్తాం అని ఉప ముఖ్యమంత్రి దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ తెలిపారు. 3 కోట్లతో రికార్డు సమయంలో ఆలయ నిర్మాణం పూర్తి చేసి విగ్రహ ప్రతిష్ఠ చేయడం జరిగిందన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని దేవాదాయ శాఖ మంత్రి అన్నారు. రామతీర్థంలో జరిగే శ్రీరామనవమి ఉత్సవాలను రాష్ట్ర పండుగగా గుర్తించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ కొనియాడారు. సత్యనారాయణ